ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్న విషయం మనకందరికీ తెలిసిందే. కానీ వేరే దేశాల్లో అయితే మనలాగే ఉండే వాళ్ళని చూసే అవకాశం అనేది కేవలం 30% మాత్రమే ఉంటుంది. కానీ చైనాలో మాత్రం ఈ అవకాశం అనేది 93% వరకు ఉంటుంది. ఎందుకంటే చైనాలో ఎటువైపు చూసినా కూడా అందరూ ఒకలాగే కనిపిస్తారు కాబట్టి. ఇతని పేరు అదిజాజ్ హసన్. ఇతను ఒక 15 ఏళ్ల కుర్రాడు. ఇతను పాకిస్తాన్లో ఒక స్కూల్లో చదువుతూ ఉంటాడు. అయితే ఆ స్కూల్లో ఒకరోజు బాంబు ఫిక్స్ చేయబడిందని తెలిసింది. ఆ స్కూల్లో ఉన్న 2000 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడటం కోసం ఈ పిల్లాడు ఆ బాంబును తీసుకుని ఊరికి దూరంగా వెళ్ళిపోయి తను చనిపోయి ఆ 2000 మంది పిల్లల్ని కాపాడాడు. ఈ ఫోటో తీసిన ప్రాంతం సిరియా. ఒక జర్నలిస్టు ఒక 4 ఏళ్ల పిల్లాన్ని ఫోటో తీయడానికి ప్రయత్నించగా ఆ 4 ఏళ్ల పిల్లాడు అతని చేతిలో ఉన్న కెమెరాని గన్నుగా భావించి వెంటనే చేతులు పైకెత్తి సరెండర్ అవ్వడానికి సిద్ధపడ్డాడు. అది సిరియాలో ఉన్న పరిస్థితి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాలో వాడిన మొత్తం క్లాత్స్, అంతేకాకుండా అవెంజర్ సినిమాలో సూపర్ హీరోస్ ధరించిన మొత్తం అన్ని కాస్ట్యూమ్స్ ఢిల్లీలోనే తయారు చేయబడ్డాయి. '1990లో స్టాన్లీ మేయర్ అనే ఒక వ్యక్తి ఫ్యూయల్ సెల్ అనే ఒక దానిని క్రియేట్ చేశాడు. ఈ ఫ్యూయల్ సెల్ ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి కారు కేవలం నీటితోనే నడపచ్చు, అంతేకాకుండా ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు. కానీ చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ యొక్క ఆయిల్ బిజినెస్ ని ఈ ఐడియా అనే దెబ్బతీస్తుంది కాబట్టి అతన్ని చంపేశారు. అంతేకాకుండా ఆ ఫార్ములా కూడా అతనితో పాటే చనిపోయేలా చేశారు. మైక్ టైసన్ బాక్సర్ అవడానికి కారణం ఏంటి అంటే ఒక రౌడీ మైక్ టైసన్ పెంచుకుంటున్న పావురాన్ని చంపేశాడు. దాంతో కోపం వచ్చిన మైక్ టైసన్ వెంటనే బాక్సర్గా మారి ఫస్ట్ అతనితోనే ఫైట్ చేశాడు. ఆ తర్వాత ఎంతో మందిని గెలిచి 1 బాక్సర్గా ఎదిగాడు. చైనా వీధి లైట్లకు బదులుగా 2020 నాటికి ఆర్టిఫిషియల్ చంద్రులను క్రియేట్ చేయాలి అని అనుకుంటుంది. ఈ ఆర్టిఫిషియల్ చంద్రులు అనేవి 10 నుంచి 80 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు వెలుగుని ప్రసరింపజేస్తాయి. అంతేకాకుండా ఆ వెలుగు అనేది అసలు చంద్రుడి వెలుగు కంటే 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈమె ఒక మోడల్. ఈమెకి ఒక ఫైర్ యాక్సిడెంట్లో దాదాపుగా 70% శరీరం కాలిపోయింది. అంతేకాకుండా చూడడానికి చాలా అందవిహీనంగా వికారంగా తయారైంది. అయినా కూడా ఆమె భర్త ఆమెను వదిలి వెళ్ళిపోవట్లేదు. ఎందుకు అని ఆమె భర్తని అడగ్గా అతను చెప్పింది ఏంటంటే, నేను ప్రేమించింది తన మనసుని, అంతేగాని తన రూపాన్ని కాదు అని చెప్పాడు. ఆ ఒక్క మాటకి అతన్ని ఎగతాళి చేయడానికి వచ్చిన వాళ్ళందరి నోళ్ళు ఫసక్. మనం ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు కంపాస్ బాక్స్, మా అయితే పెన్నులు, మా అయితే పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్పనరు, రబ్బరు ఇలాంటివి కొన్ని ఉంటాయి అంతే. కానీ మీరు గనక సౌదీ అరేబియాలో ఎగ్జామ్ రాస్తున్నట్టయితే మీకు ఆ కాలేజ్ యాజమాన్యమే కొన్ని స్నాక్స్ని పంపిస్తుంది. ఆ స్నాక్స్ ఏంటి అంటే 3 చాక్లెట్స్, 1 వాటర్ బాటిల్, 1 ఐస్ క్రీమ్, 1 శాండ్విచ్, కొన్ని నాప్కిన్స్, అంతేకాకుండా ఎగ్జామ్ మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ కూడా తెచ్చి సప్లై చేస్తారు. మనం ఏం చేయక్కర్లేదు, హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద విగ్రహం ఏది అని అడిగితే మనం స్టాట్యూ ఆఫ్ లిబర్టీయా లేదా చైనాలో ఉన్న స్ప్రింగ్ టెంపుల్ బుద్ధానా అని ఆలోచించాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ అవసరం లేదు. గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం దాదాపుగా 182 మీటర్ల ఎత్తులో నిర్మింపబడుతుంది. ఇది కనుక స్టార్ట్ అయితే ఇదే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద విగ్రహం. ఇది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే 2 రెట్లు పెద్దగా ఉంటుంది. జాక్వెలిన్ అనే ఈ మహిళకి దాదాపుగా 1250 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు. 750 మంది ఫ్రెండ్స్ వాట్సాప్లో ఉన్నారు. ఆమెని ఇన్స్టాగ్రామ్లో 12500 మంది ఫాలో అవుతూ ఉంటారు కూడా. కానీ ఆమెకి యాక్సిడెంట్ అయ్యి ఆమె ICUలో ఉన్నప్పుడు ఆ ICU డోరు బయట ఆమె భర్త మరియు ఆమె పిల్లలు, ఆమె తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. అప్పుడే ఆమెకు అర్థమైన విషయం ఏంటి అంటే ఈ ఇంటర్నెట్, ఈ సోషల్ మీడియా అనేవి మనుషుల్ని దూరం చేయడానికే తప్ప దగ్గర చేయడానికి పనికిరావు అని. మీరు కూడా వీలైతే వాటికి 100% దూరంగా ఉండడానికే ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతోనే 100% గడపండి.
ఆస్ట్రియాలో ఉన్న గ్రీన్ లేక్ అనే ఈ ప్రాంతం వింటర్ వచ్చినప్పుడు ఒక డ్రై పార్క్ లాగా ఉంటుంది. ఒకవేళ సమ్మర్ కనుక వచ్చినట్టయితే అక్కడ వర్షాలు పడి ఈ ప్రాంతం అనేది ఒక 10 మీటర్ల లోతు ఉన్న సరస్సులాగా మారిపోతుంది. అప్పుడు కూడా కావాలంటే ఈత వచ్చిన వాళ్ళు లోపలికి ఈదుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న బెంచ్ల మీద కూర్చోవచ్చు. ఆస్ట్రేలియాలో ఒక బుక్ స్టోర్ ఉంది. ఆ బుక్ స్టోర్లో ఉన్న ప్రతి బుక్ ఒక అట్టతో కవర్ చేయబడి ఉంటుంది. ఆ అట్ట మీద ఏమని రాసి ఉంటుందంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని రాసి ఉంటుంది. అంటే మనం ఏ బుక్ కొంటున్నామో కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్లేంత వరకు అది ఏ బుక్కో మనకు తెలియదు. ఇండియన్ మెరైన్ కమాండోస్ అయిన మార్కోస్ ఈ ప్రపంచంలో కల్లా అత్యంత డెడ్లియెస్ట్ స్పెషల్ ఫోర్సెస్లో ఒకటి. రబ్బర్ అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో ఒక కారు టైరు అలా వెళుతూ మనుషుల్ని జంతువుల్ని చంపుకుంటూ పోతుంది. దాన్ని ఆపడానికి దాన్ని పట్టుకోవడానికి వెనక పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటారు. సినిమా మొత్తం ఇలాగే నడుస్తుంది. పంతొమ్మిది ఒక చేపలు పట్టుకునే వ్యక్తికి ఒక సముద్రపు ఒడ్డున ఒక సోల్జర్ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో చనిపోతూ తన భార్యకు రాసిన లెటర్ ఒక సీసాలో దాచి ఉంచబడి దొరికింది. మొదటి ప్రపంచ యుద్ధం గడిచి అప్పటికి 80 ఏళ్లు గడుస్తున్నా కూడా ఆ లెటర్ అనేది ఏమాత్రం చెక్కు చెదరలేదు. అతని భార్య కూడా ఇంకా బతికే ఉందప్పటికి. ఆ చేపలు పట్టుకునే వ్యక్తి ఆ లెటర్లో ఉన్న అడ్రస్కి ఆ లెటర్ని తీసుకుని వెళ్ళగా ఆమె ఆ లెటర్ని చదివి కన్నీళ్ల పర్యంతం అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె చనిపోయింది. తన భర్త రాసిన లెటర్ని చదవడానికే ఆమె అప్పటి వరకు బతికుంది అని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. అదే నిజం కావచ్చు కూడా. ఈ భూమి మీద ఉన్న మొత్తం జనాభాలో 99% మంది జనాభా గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ని చూశారు. కేవలం 1% ప్రజలు మాత్రమే గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్లో ఒక్క ఎపిసోడ్ని కూడా చూడలేదు. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే ఆ 1%లో నేను కూడా ఉన్నాను. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది గుర్తుపెట్టుకున్న ఏకైక పుస్తకం ఖురాన్. ముస్లింలు వాళ్ళ మాతృభాష అయిన అరబిక్ని కూడా పూర్తిగా గుర్తుపెట్టుకోలేకపోవచ్చు కానీ ఖురాన్లో ఉన్న ప్రతి ఒక్క అక్షరాన్ని ప్రతి ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ ఫోటో తీసింది లిబియాలో. ఆ పిల్లాడు తాగుతున్న నీరనేది ఒక పెద్ద సైజు చెరువు వంటి దాంట్లోంచి. ఆ చెరువులోకి ఎన్నో ఇండస్ట్రియల్ కంపెనీలు తమ కంపెనీల యొక్క వ్యర్థాలను విడుదల చేస్తూ ఉంటాయి. అయినా కూడా ఆ పిల్లాడు వేరే దిక్కులేక ఆ నీళ్లే తాగుతున్నాడు. మన దగ్గర మార్స్ మీద నీళ్లున్నాయో లేదో చెక్ చేయడానికి డబ్బులున్నాయి కానీ మన భూమి మీద నీళ్లు లేక అలమటిస్తున్న వాళ్ళకి దాహం తీర్చడానికి మాత్రం డబ్బులు లేవు. సైంటిస్టులు మరియు డాక్టర్లు కలిసి ఆర్టిఫిషియల్ రెటీనాని డెవలప్ చేశారు. వాళ్ల మాటల ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ రెటీనా అనేది మరొక 1 ఏడాదిలో పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఈ ఆర్టిఫిషియల్ రెటీనా అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టయితే కళ్ళు లేని వాళ్ళందరికీ చూపు తెప్పించవచ్చు. లండన్లో ఉన్న ఈ 10 ఏళ్ల అబ్బాయి యొక్క ఐక్యూ ఎంతో తెలుసా? 162. అంటే ఈ పిల్లాడు ఇప్పటికే స్టీఫెన్ హాకింగ్ మరియు ఆల్బర్ట్ ఐన్స్టీన్ల ఐక్యూని దాటేశాడు. సో భవిష్యత్తులో ఇతను కూడా ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళగలడు. ఈ ఫోటోను చూసారా? తన యజమాని చనిపోయాడు అన్న విషయం తెలుసుకున్న ఆ కుక్క తన యజమాని సమాధి పైన చిన్న గొయ్యి వంటి తవ్వుకొని ఆ సమాధిలోనే ఆ గొయ్యిలోనే ఉంటుంది. కుక్కలు విశ్వాసానికి మారుపేరు అని ఊరికే అనలేదు. నికోలా టెస్లా ఈ ప్రపంచం మొత్తానికి ఫ్రీగా కరెంటును సప్లై చేయగల ఒక మెథడ్ని సృష్టించాడు. అయితే చాలామంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అతను సృష్టించిన ఆ మెథడ్ని నాశనం చేసేశారు. ఒకవేళ టెస్లా మెథడ్ని గనక అవలంబించి ఉంటే ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తానికి కరెంట్ అనేది ఫ్రీగా సప్లై చేయొచ్చు. అంతేకాకుండా మరొక 80 ఏళ్ల వరకు కరెంటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయేది. సుందర్ పిచ్చాయ్ జోబులో కనీసం 100 రూపాయలు కూడా లేని పరిస్థితిలో కూడా అంజలి అతనితోనే ఉంది. ఇప్పుడు అతను రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా కూడా అంజలి అతనితోనే ఉంది.
తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తనను ప్రేమిస్తున్న వ్యక్తి ఎంత గొప్పవాడో ఒక స్త్రీకి మాత్రమే తెలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అంతేకాకుండా గొప్ప గొప్ప వాళ్ల విజయం వెనక ఒక మహిళ కూడా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలా మంది నమ్మేది ఏంటంటే ఎమినమ్ అనే ర్యాపర్ 2006లోనే చనిపోయాడని, ఇప్పుడున్న వ్యక్తి అతనికి బదులుగా అతని డూప్లాగా యాక్ట్ చేస్తున్నాడని చాలా మంది నమ్ముతున్నారు. 2012లో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు యుద్ధం నుంచి కాపాడబడడం కోసం లేదా యుద్ధం చేయడం కోసం ఎక్విప్మెంట్ ని సమకూర్చుకోవడానికో లేదా యుద్ధం చేసే సోల్జర్స్ కి జీతాలు ఇవ్వడం కోసమో లేదా మరేదో కారణంతోనూ ఆ ఒక సంవత్సరంలోనే దాదాపుగా $1,735 బిలియన్ ఖర్చు పెట్టాయి. ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం పేదరికాన్ని నిర్మూలించడానికి అవసరమయ్యే డబ్బెంతో తెలుసా? కేవలం $135 బిలియన్. అంటే యుద్ధాల మీద పెట్టిన ఖర్చులో కేవలం 8-9% ఇక్కడ ఖర్చు పెట్టినట్టయితే ప్రపంచంలో ఉన్న పేదరికం మొత్తాన్ని నిర్మూలించవచ్చు. కానీ అలా చెయ్యరు. ఈ వ్యక్తి అతనికి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి చెట్లు నాటుతూనే ఉన్నాడు. అతనికి 47 ఏళ్ల వయసు వచ్చేసరికి అతను ఒక అడవినే సృష్టించేశాడు. ఆ అడవిలో పులులు, సింహాలు, జింకలు ఎన్నో ఉన్నాయి. అతను చేసింది చాలా గొప్ప పని. అంతేకాకుండా అతను భారతీయుడు కూడా. మనమందరం జూకు వెళ్తాం, అక్కడ జంతువులు చేసే వింత వింత ఫీట్స్ అన్ని చూసి చాలా ఆనందిస్తాం. కానీ అక్కడ మనకు కనిపించే ఆనందం మాత్రమే కాదు, తెర వెనక ఆ ప్రెజెన్స్ యొక్క వాల్స్ లో అవి బందీలుగా ఉన్నప్పుడు వాటి కళ్ళల్లో ఎంత బాధ ఉంటుందో కేవలం వాటికి మాత్రమే తెలుసు. ప్రతి మనిషి ఇంతే, మన కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో అది మాత్రమే గమనిస్తాడు. కానీ వెనక ఏం జరుగుతుంది, వెనక ఎంత బాధ ఉంటుంది అనేది అసలు పట్టించుకోడు. దుబాయ్ యొక్క ఫౌండింగ్ ఫాదర్ అయిన షేక్ రషీద్ని దుబాయ్ యొక్క భవిష్యత్తు గురించి అడగ్గా అతను చెప్పింది ఏంటంటే, మా తాతగారు ఒంటె మీద ప్రయాణించారు, మా నాన్న ఒంటె మీద ప్రయాణించాడు, నేను మెర్సిడెస్ బెంజ్లో తిరుగుతున్నాను, నా కొడుకు ల్యాండ్ రోవర్లో తిరుగుతాడు, వాడి కొడుకు రోల్స్ రాయ్స్లో తిరుగుతాడు. కానీ ఆ తర్వాత జనరేషన్ మాత్రం మళ్ళీ ఒంటె మీదే తిరుగుతుంది. అప్పటికి కానీ వాళ్ళు అర్థం చేసుకోరు ఏది అసలైన మార్గమో ఏది తప్పుడు మార్గమో అని చెప్పాడు. చార్లీ చాప్లిన్ ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు అక్కడ గ్యాలరీలో కూర్చున్న ప్రజలందరూ లేచి నుంచొని దాదాపు 12 నిమిషాల పాటు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఇది ఆస్కార్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ. ఒక వ్యక్తికి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు 12 నిమిషాల పాటు లేచి నుంచొని చప్పట్లు కొట్టడం అనేది అదే మొదటిసారి, అదే ఆఖరిసారి కూడా. అదే చార్లీ చాప్లిన్ యొక్క గొప్పతనం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి 30 అన్నోన్ ఫ్యాక్ట్స్. ఈ 30లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫేస్బుక్లో మా అఫీ పేజ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.